హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మనం సి షార్ప్ వీడియో సిరీస్లో అతి ముఖ్యమైన వెరీ వెరీ నెంబర్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వూప్స్ కాన్సెప్ట్స్ అండి. సో వూప్స్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకునే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవుతుంది కాబట్టి సో ఈ టాపిక్ ఒక్క పాయింట్ కూడా ఈ సెషన్ మిస్ అవ్వద్దండి, కంప్లీట్గా చూడండి. నేను చాలా ఈజీగా 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఎక్కడే కానీ ఏ ఛానల్లో కూడా ఇంత ఈజీగా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పలేదండి ఆ వూప్స్ కాన్సెప్ట్స్ అండి. సో మీరు ఈజీగా నేర్చుకుంటారు. సో గైస్, నేను బిఫోర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు బూస్టప్ అండి, ఇంకా మోర్ వీడియోస్ ఈజీగా చేయడానికి మాకు స్కోప్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది సెషన్, ఓకేనా? సో నేను ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది యాక్చువల్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవి వచ్చేసి ఇవండి, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండి. బట్ ఇవి అన్ని మన ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయండి. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ డెఫినేషన్ చూడండి. సారీ, క్లాస్ డెఫినేషన్ వచ్చేసి ఏ క్లాస్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ ది వేరియబుల్స్ అండ్ ది మెథడ్స్ కామన్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ సర్టన్ కైండ్. సో ఏంటి అనేది ఈ డెఫినేషన్ ప్రస్తుతానికి ఇప్పుడు అర్థం కాకపోతే వదిలేయండి. మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ డెఫినేషన్కి వస్తాం, అప్పుడు మీకే ఈజీగా అర్థమవుతుంది డెఫినేషన్ ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ అన్నాను కదా, ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ ఒకసారి చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేస్బుక్, రియల్ టైమ్ ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ డేటా సైన్అప్ చేస్తే బ్యాక్ ఎండ్ డేటాబేస్లకు ఎలా పోతుంది, క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఎందుకు హెల్ప్ అవుతున్నాయి మధ్యలో అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దామండి, నేను జస్ట్ చెప్తాను 2 మినిట్స్. జనరల్గా సి షార్ప్, అసలు ఎందుకు వచ్చింది సి షార్ప్ ఇప్పుడు? సో మనం వెబ్ డెవలప్మెంట్లో ఫస్ట్ ఏదైనా కానీ హెచ్టిఎంఎల్ ఫ్రంట్ ఎండ్ వెబ్ పేజ్, మనం ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం కదా అది వెబ్ పేజ్ అనమాట. ఆ వెబ్ పేజ్ ఉంటుంది బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనమాట, ఓకేనా? బ్యాక్ ఎండ్ డేటాబేస్, డేటాబేస్ అంటే మీకు తెలుసు సీక్వల్స్ అవన్నీ ఉంటాయి, MySQL, ఆరికల్ డేటాబేస్ అన్న. సో డేటా ఉంటుంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేక డేటా ఉంటుంది. సో ఈ డేటాని ఫ్రంట్ ఎండ్లోకి మనం వెబ్ పేజ్లో చూపించాలి అనుకున్నాం అనుకోండి, లేదు మన ఫ్రంట్ ఎండ్లో డేటా సంథింగ్ డేటా మనము బ్యాక్ ఎండ్లో సేవ్ చేసుకోవాలి. సో అట్లా రెండు ఏ పని చేయాలన్నా, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ రావాలన్నా మధ్యలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ తీసుకుంటాము. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు, మనం ప్రస్తుతానికి సి షార్ప్ యూజ్ చేస్తున్నామండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మన సి షార్ప్ హెల్ప్ ఏమవుతుందండి, బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాబేస్ ఫ్రంట్ ఎండ్లో చూపించడానికి సి షార్ప్ యూజ్ చేస్తాము. అట్లనే ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్లో పేజ్ నుంచి ఏదైనా డేటా బ్యాక్ ఎండ్లో సేవ్ చేసుకోవాలంటే మనం సి షార్ప్ యూజ్ చేసి చేస్తామండి. ఇదండి మీకు సి షార్ప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. సో ఈ క్లాస్ టెంప్లెట్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము, ఈ బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి మధ్యలో టెంప్లెట్ క్లాసెస్ ఎందుకు, ఈ క్లాస్లో క్లాస్ యూజ్ ఏంటి, ఇప్పుడు ఇంకా సి షార్ప్ యూజ్ చేస్తాం, సి షార్ప్ క్లాస్ ఏంటి హెల్ప్ఫుల్ అనేది చూద్దాం. సో ఈ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటాబేస్లో ఈ డేటా ఉంది, మనం ఫ్రంట్ ఎండ్లో చూపించాలి. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఒక ఇన్ఫర్మేషన్. సో నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ డేటా ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సేవ్ చేయాలి, ఆ తర్వాత మనం ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాం అన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సేవ్ చేయాలంటే ఇక్కడేమో మనం బాగా రోల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని మీనింగ్ఫుల్గా ఇచ్చినాం, స్టోర్ చేసుకున్నాం. సో అట్లనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా సేవ్ చేయాలంటే చూడండి, మనం ఇక్కడ రోల్ నెంబర్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక క్లాస్ తీసుకున్నాం. ఇది ఎందుకంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీనింగ్ఫుల్గా క్లాస్ నేమ్ వచ్చేసి ఇంటర్మీడియట్ అని ఇచ్చేసాను, ఓకేనా? సో ఈ వేరియబుల్స్ సేవ్ చేసుకోవాలి కదా, ఈ వాల్యూస్ అన్ని సేవ్ చేయాలంటే నేను కూడా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిక్లేర్ చేసుకోవాలి కదా వేరియబుల్స్. సో ఇంట్ రోల్ నెంబర్ తీసుకున్నా, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ తీసుకున్నా, ఇంట్ మ్యాథ్స్ తీసుకున్నా, ఇంట్ ఫిజిక్స్ తీసుకున్నా, ఇంట్ కెమిస్ట్రీ తీసుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? సో ఇలా తీసుకొని నేను క్లాస్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పటి వరకు బాగుంది, ఈ ఎక్స్ట్రా పాస్ ఆర్ ఫెయిల్ ఇక్కడ లేవు, కానీ నేను ఎందుకు తీసుకున్నా ఇక్కడ వచ్చినాయి చూడు. ఫ్రంట్ ఎండ్కి మనం పంపించేటప్పుడు ఇవి రెండు ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు చూడండి మన యావరేజ్ పాస్ ఆర్ ఫెయిల్ యావరేజ్ కదా, యావరేజ్ ఎట్లా అంటే ఈ 3 మార్క్స్ వచ్చిన రిజల్ట్ని బట్టి నేను యావరేజ్ క్యాల్కులేట్ చేసి ఈ వాల్యూని ఈ యావరేజ్లో సేవ్ చేసుకుని ఫ్రంట్ ఎండ్ పంపిస్తాను అనమాట. సేమ్ థింగ్ అట్నే పాస్ ఆర్ ఫెయిల్. పాస్ ఆర్ ఫెయిల్ మెథడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్
ఒక మ్యాథ్స్ అనుకో, సంథింగ్ కెమిస్ట్రీ అనుకో, ఏదైనా కానీ. సో ఇఫ్ మ్యాథ్స్ లెస్ దాన్ 35 దెన్ రిజల్ట్ ఫెయిల్, ఇఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దాన్ 35 దెన్ రిజల్ట్ పాస్. అట్లా నేను ఈ కండిషన్స్ ఇక్కడ రాయలేదు మెథడ్ లోపల. ఇలాంటి క్యాల్కులేషన్స్ చేసుకోవడానికి మెథడ్స్ యూజ్ చేస్తాం, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అర్థమవుతుందా అండి? సో ఏదైనా డేటాని పంపించేటప్పుడు మధ్యలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ తీసుకుంటామని చెప్పాను. సో దాంట్లో డేటా సేవ్ చేసుకోవడం, దాంట్లో కూడా మనం క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. వేరియబుల్స్లోనే కదా మనం డేటా పెట్టుకునేది. ఏదన్నా క్యాల్కులేషన్ చేయాలంటే మెథడ్స్ యూజ్ చేస్తాం, అందుకు క్లాసెస్ యూజ్ అవుతాయండి. క్లాస్ అందుకు యూజ్ చేస్తాము, మీకు అర్థమవుతుంది. స్టిల్ ఈ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం అర్థం కాకపోతే, నేను ఇప్పుడు ఒక రియల్ టైమ్ క్లాస్ బ్లూ ప్రింట్, దీన్నే మనం బ్లూ ప్రింట్ అంటాము, నేను ఒక బ్లూ ప్రింట్ నేనే క్రియేట్ చేస్తాను రియల్ టైమ్ ఎగ్జాంపుల్. దాని ద్వారా డేటా కూడా నేను ఎలా పాస్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఈ ఎగ్జాంపుల్లో. అప్పుడు 100% అర్థమవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ అర్థం కాకపోయినా డోంట్ వరీ. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఫేస్బుక్ అండి, లైవ్ ఫేస్బుక్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? facebook.com నేను లైవ్లో తీసాను, గూగుల్లో అది. సో ఇది ఈ విండో ఎలా వచ్చిందంటే, ఫేస్బుక్ చూడండి, కావాలంటే ఫేస్బుక్ క్రియేట్ న్యూ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు ఈ విండో వచ్చింది. సో ఈ వాల్యూస్ని నేను డేటాబేస్లో సేవ్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ డేటాబేస్ చూడండి, యూజర్ ఇన్ఫో చూడండి, నేను ఈ వాల్యూస్ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను. ఇక్కడ డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేశాను ఎగ్జాంపుల్ కోసము. ఇక్కడ రఫ్గా నేను కొంచెం రఫ్ శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేసి ఉన్నాను ఆల్రెడీ. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్, ఈ డేటా పంపించాలంటే ఇక్కడ నేను ఆల్రెడీ టేబుల్ ఇచ్చిన, ఫస్ట్ నేమ్ ఉంది, సర్ నేమ్ ఉంది, మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్, అన్ని ఫీల్డ్స్ నేను ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టాను. ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్, ఫీమేల్. ఓకేనా? ఇక్కడ సైన్ అప్ బటన్ వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చి డేటా పడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు దీనికి నేను మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా చేస్తాం అన్నమాట. తెలుసు కదా మనకి, ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటాబేస్లో పడాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ తీసుకుంటాము, అక్కడ డేటా సేవ్ చేసుకుని పంపిస్తాం కదా. సో ఇప్పుడు ఎలా క్లాస్ క్రియేట్ చేస్తాం అనేది మనం చూద్దాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత. సో ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం చూడండి. ఇక్కడ పబ్లిక్ క్లాస్, అందరికీ అర్థం అవ్వాలని కొంచెం టైం తీసుకొని చెప్తున్నానండి, డోంట్ వరీ, నేర్చుకోండి బాగా. పబ్లిక్ క్లాస్, నేను ఇది యూజర్ ఇన్ఫోన్ క్లాస్ నేమ్, మీనింగ్ఫుల్గా ఉండడానికి యూజర్ ఇన్ఫోన్ పెడతానండి. ఓకేనా? సో ఇది క్లాస్ డిక్లరేషన్ అండి, పబ్లిక్ క్లాస్ యూజర్ ఇన్ఫో. ఓకేనా? సో మనకు ఈ వేరియబుల్స్ అని, ఈ వచ్చిన డేటాను సేవ్ చేసుకోవాలంటే వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో అందుకే నేను క్రియేట్ చేస్తాను చూడండి, పబ్లిక్ ఫస్ట్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్. ఓకేనా? పబ్లిక్ మళ్ళీ స్ట్రింగ్, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ సర్నేమ్. ఓకేనా? సర్నేమ్. ఓకేనా? నెక్స్ట్ ఇట్లా మొబైల్ ఇంట్ అట్లా క్రియేట్ చేస్తాం. నేను ఆల్రెడీ ఇట్లా టైప్ చేస్తా అంటే లేట్ అవుతుందని ఫాస్ట్గా నేను కొంచెం కోడ్ కాపీ చేసి పెట్టాను. సో మీకు అర్థమవుతుంది అది నేను ఇక్కడ పేస్ట్ చేస్తే. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఇక్కడ చూడండి ఈ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ కానీ, సారీ, ఈమెయిల్ కానీ, ఈమెయిల్ నేను ఇక్కడ రాశాను ఆల్రెడీ. పబ్లిక్ ఇన్ మొబైల్ నెంబర్, పబ్లిక్ స్ట్రింగ్ ఈమెయిల్, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? పబ్లిక్ స్ట్రింగ్ పాస్వర్డ్. పాస్వర్డ్. ఓకేనా? సో గైస్ చూడండి, మనం ఎలా క్లాస్ క్రియేట్ చేసాము. ఓకేనా? క్లాస్ క్రియేట్ చేసినాం ఇప్పుడు. ఓకే, బాగుంది. ఈ డేటా ఆపరేషన్ జరగాలంటే మనం ఒక మెథడ్ రాసుకోవాలన్నమాట. ఈ డేటా సైన్అప్ బటన్ క్లిక్ చేస్తేనే ఒక మెథడ్కి వస్తుంది అన్నమాట. సో ఆ మెథడ్ ఏం చేస్తుందంటే, డేటాబేస్లోకి ఇన్సర్ట్ రాయడానికి ఒక మెథడ్ యూస్ చేస్తాము. నేను టైప్ చేస్తూ ఉంటే లేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ కాపీ చేశాను కూడా, అది రాస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. సో ఒక మెథడ్ తీసుకున్నాను ఈ వాల్యూస్ అన్ని పంపించడానికి. ఇక్కడ ఈ డోంట్ వరీ అబౌట్ దిస్ కోడ్, ఈ కోడ్ ఏంటి, ఈ కనెక్షన్స్ ఏంటివి అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు జస్ట్, నేను కామెంట్ కూడా చేస్తాను, మీరు ఎందుకంటే ఇక నేను
మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మెథడ్స్ ఎలా ఉపయోగపడతాయని, ఈ కోడ్ ఎలా రాసేది, దీనిలో ఎలా యూజ్ చేయాలని నెక్స్ట్ నేను ఫ్యూచర్ సెషన్స్లో చెప్తాను. ఈ కోడ్ ఈ కామెంట్స్ ఎలా రాసాను, ఈ కోడ్ ఎలా వచ్చిందని తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మన కాన్సెప్ట్ ఏంది, క్లాసెస్ అండ్ మెథడ్స్ ఎందుకు, ఆబ్జెక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాను అనేది. సో ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ క్లాస్కి వాల్యూస్, నేను వాల్యూస్ అసైన్ చేయాలి కదా. వాల్యూస్ అసైన్ చేయాలంటే ఏం చేయాలి, క్లాస్కి క్లాస్లో ఉన్న మెంబర్స్కి వేరియబుల్స్కి మనం డేటా అసైన్ చేయాలంటే ఏం చేయాలి, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చూద్దాం, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. యూజర్ ఇన్ఫో, మీరు ఆబ్జెక్ట్ అనివ్వండి, మీకు నచ్చిన ఏదైనా మీనింగ్ఫుల్ ఇవ్వచ్చు, ఓబిజే అనివ్వచ్చు, మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. యూజర్ ఇన్ఫో, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు తెలుగు, ఓకే సారీ కామా పెట్టలేదు, సెమికోలన్ ఇవ్వాలి కదా. ఆబ్జెక్ట్ డాట్ సర్నేమ్ ఈక్వల్ టు పోకురామ అని పెట్టాను, పూర్తి పెట్టలేదు ఎందుకంటే చెప్తాను తర్వాత. ఓకేనా, సో ఇట్లా వాల్యూస్ అసైన్ చేస్తామండి. ఇప్పుడు మీకు క్లియర్ కదా అండి, ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో మనము ఇక్కడ ఫేస్బుక్ ఉంది కదా, ఈ క్లాస్ టెంప్లేట్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్, ఈ వాల్యూస్ అన్ని మనం బ్యాక్ ఎండ్ పంపించాలంటే మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా పంపిస్తామని తెలుసు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఒక క్లాస్ తీసుకున్నాను, ఈ యూజర్ ఇన్ఫో అని. సో ఫస్ట్ ఈ వాల్యూస్ అన్ని ఈ క్లాస్లో సేవ్ చేసుకోవాలి, అందుకే ఈ వేరియబుల్స్ అన్ని క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా, సో వేరియబుల్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్స్లోకి డేటా పంపిస్తున్నాను. ఇప్పుడు డేటా పంపించాను ఫస్ట్ నేమ్కి, సర్ నేమ్కి, ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్లోకి ఎలా పంపిస్తాం అంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ డాట్, ఓకేనా. సో మీకు ఈజీగా ఉండడానికి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను కొన్ని వాల్యూసే పంపిస్తానండి. ఈ మూడు మాత్రం పంపిస్తాను, ఇవన్నీ తీసేస్తాను. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా టెంప్లెట్ అంటే ఏంటనేది. ఇదంతా టెంప్లెట్ అండి, ఇది క్లాస్ టెంప్లెట్. దీన్నే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ ది వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్, ఇదంతా బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ ది వేరియబుల్స్ అండ్ ది మెథడ్స్. ఇక్కడ వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాం, మెథడ్స్ డిఫైన్ చేస్తున్నాం, అదే దాని మీనింగ్ అండి. సో మనకు ఆల్రెడీ తెలుసు క్లాస్ ఈ వేరియబుల్స్ని ఎలా వాల్యూ అసైన్ చేయాలంటే, డేటా అసైన్ చేయాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ ద్వారా మనము అసైన్ చేస్తామండి. సో ఇప్పుడు రఫ్గా ఒక ఎగ్జామ్, మనం డైరెక్ట్గా డేటాబేస్లోకి ఇన్సర్ట్ పంపిస్తాం, ఎలా పంపిస్తామని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి. సో మీకు అది తెలుసు కదా. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఫాస్ట్గా కోడ్ రాశాను ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఓన్లీ 3 వాల్యూస్ని డేటాబేస్ పంపిస్తానండి, ఓకేనా. సో ఆబ్జెక్ట్ డాట్ ఇన్సర్ట్ డేటాలో సర్ నేమ్, మొబైల్ నేమ్. ఇక్కడ ఏంటి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే చూద్దాం, ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇచ్చినాము, 3 వాల్యూ ఆబ్జెక్ట్ డాట్ మొబైల్ నెంబర్ ఇవ్వలేదు కదా. మొబైల్ నెంబర్ ఈక్వల్ టు 3456, ఓకేనా. జస్ట్ రఫ్ ఓకే మొబైల్ నెంబర్ అట్లా ఇచ్చాను. స్టిల్ ఎర్రర్ ఎందుకు వస్తుందండి, సారీ. ఇక్కడ ఫస్ట్ నేమ్ క్యాప్స్ లెటర్ ఉంది, సర్ నేమ్ వచ్చేసి క్యాప్స్ లెటర్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతాను, ఏమవుతుందో చూడండి, ఓకేనా. సో ప్రోగ్రామ్ ఇప్పుడు డేటా సేవ్ అయి ఉంటుంది. మనం ఇక్కడ తెలుగు ప్రోగ్రామ్ 3456 అనే నెంబరు. సో ఇది ఆల్రెడీ చిన్న టేబుల్ క్రియేట్ చేశాను ఎగ్జాంపుల్ కోసము. చూడండి, ఇప్పుడు మనం ఇందాక ఇన్సర్ట్ చేసిన డేటా తెలుగు ప్రోగ్రామ్ 3456. డోంట్ వరీ అబౌట్ ఎస్క్యూఎల్, ఈ ఎస్క్యూఎల్ గురించి నేను ఫ్యూచర్లో ఎస్క్యూఎల్ సెషన్ చెప్తాను, ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ కూడా, డోంట్ వరీ. 3456 అని చూడండి, మన ఫ్రంట్ ఎండ్ నుంచి ఇప్పుడు డేటా పంపించినాం. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ ఎండ్ మనం హెచ్టిఎంఎల్ పేజ్ యూజ్ చేయట్లేదు కాబట్టి, ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నేను మాన్యువల్గా టైప్ చేసిన అనమాట. మామూలుగా అయితే ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వచ్చే ఈ టెక్స్ట్ బాక్స్ని ఇక్కడ అసైన్ చేస్తామన్నమాట మనం, అర్థమవుతుందా. సో ఇక్కడ నేను మాన్యువల్గా మనము ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ వాడట్లేదు కాబట్టి, మనం ఏఎస్పీ వాడట్లేదు కాబట్టి, నేను రఫ్గా మన వాల్యూస్ ఇక్కడే చూసాను. ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను చూడండి, టామ్
సర్ నేమ్ వచ్చేసి శ్యామ్ అన్నాం, సర్ నేమ్ శ్యామ్ అన్నాం, ఓకేనా. ఫోన్ నెంబర్ సంథింగ్ లైక్ 5364. ఇప్పుడు చూడండి, మళ్ళీ రన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఈ యూజర్ ఇన్ఫో అనేది ఈ బ్లూ ప్రింట్లో ఉన్న వేరియబుల్స్కి డేటా అసైన్ చేసి ఈ మెంబర్ ఈ మెథడ్ ద్వారా డేటాబేస్లోకి పంపిస్తున్నాను. క్లియర్ కదా మీకు? చూడండి, ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను, ఆ డేటా కూడా ఇన్సర్ట్ అవుతుంది, డేటాబేస్లోకి వెళ్తుందో లేదో చెక్ చేద్దాం. టామ్ సామ్ 5364. సో ఇలా అండి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా కానీ క్లాస్ డెఫినేషన్, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ ది వేరియబుల్స్ అండ్ మెథడ్స్. మనం చూసాము, డిఫైన్స్ ది వేరియబుల్స్ అండ్ మెథడ్స్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ సర్టన్ కైండ్. ఇదేంటంటే ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే, దీని మీనింగ్ వచ్చేసి ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ సర్టన్ కైండ్ అంటే ఏంటంటే, ఇన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఈ వేరియబుల్స్, ఈ మెథడ్ కామన్ అన్నమాట. ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తాను నేను ఇట్లా, యూజర్ ఇన్ఫో, ఇప్పుడు ఆబ్జెక్ట్ వన్ కదా. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అంది ఆబ్జెక్ట్ వన్ అట్లా క్రియేట్ చేస్తా, కంట్రోల్ సి, ఆబ్జెక్ట్ టూ అని క్రియేట్ చేస్తా. కానీ ప్రతి వన్ కానీ, ఇప్పుడు ఈవెన్ ఆబ్జెక్ట్ వన్లో కూడా ఇవన్నీ ఉంటాయి చూడండి, మొబైల్ నెంబరు, ఇన్సర్ట్ డేటా, ఫస్ట్ నేమ్, ఈ వాల్యూస్ అన్ని ఆబ్జెక్ట్, సారీ ఆబ్జెక్ట్ వన్ యూజ్ చేసిన ఇవన్నీ, ఈ ఫస్ట్ నేమ్ ఉంటుంది, మొబైల్ నేమ్, సర్ నేమ్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ ఆబ్జెక్ట్ టూ చూసినా కూడా మనకి మొబైల్ నెంబర్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ మెథడ్స్ వేరియబుల్స్ కామన్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ సెటింగ్. సో దాని మీనింగ్ అదేనండి, ఎన్ని ఆబ్జెక్ట్స్ కైనా ఈ మెథడ్స్ వేరియబుల్స్ కామన్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్ దట్ మీనింగ్. సో మనకు అర్థమైందా, క్లాస్ అనేది ఎలా బ్లూ ప్రింట్ ఎలా క్రియేట్ చేస్తామో, ఏదైనా డేటా ఫ్రంట్ ఎండ్లో నుంచి మనం పంపాలంటే ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఆ క్లాస్లో మనం ఏమేమి వాల్యూస్ పంపిస్తామో అవన్నీ వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తాము. తర్వాత మెథడ్ రాసుకొని ఆ మెథడ్లో మనం బ్యాక్ ఎండ్ SQL కనెక్షన్, SQL కమాండ్, ఆ క్వైరీస్ రాసేసి డేటా ఇన్సర్ట్ చేస్తామండి. అది ఊప్స్ కాన్సెప్ట్స్ అండి. ఊప్స్ అనేది క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అనేది మేజర్ ఫస్ట్ అనేది. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా పంపించేటప్పుడు అబ్స్ట్రాక్షన్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎన్క్యాప్సులేషన్ ఎక్కడ హెల్ప్ అవుతుంది, ఇన్హెరిటెన్స్ ఎక్కడ వస్తుంది అనేది మనం కమింగ్ సెషన్స్లో చూద్దామండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, కంపల్సరిగా ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదండి. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.